తెలంగాణలో వచ్చేది పార్టీ అంబర్పేట్ నియోజకవర్గ అభ్యర్థి కృష్ణ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కేసీఆర్ సర్కార్ ప్రతి పథకంలో కమిషన్ల పేరుతో పేదల సొమ్ము దోచుకుంటుందని కృష్ణ యాదవ్ ఆరోపించారు. అంబర్పేట్ నియోజకవర్గం తొలి నుంచి బీజేపీ అడ్డా అని ఆయన స్పష్టం చేశారు. కనీస సౌకర్యాలు కల్పించడము ఈ నాయకత్వానికి దక్కింది కాబట్టి ఆ నినాదంతో ఈరోజు ముందుకెళ్తాం. మేము ముఖ్యమంత్రి గారే చెప్పారు, మా శాసనసభ్యులు మా మంత్రులు 30% తీసుకుంటున్నారని చెప్పి, ఈ 30% ఈ తెలంగాణ రాష్ట్రంలో రేపు తీర్పు ఇవ్వబోతున్నారు. మీరు తీసుకునేటటువంటి 30% ఏ పని వచ్చినా ఏ పథకం వచ్చినా దళిత బంధు కావచ్చు, బీసీ బంధు కావచ్చు, మైనారిటీ బంధు కావచ్చు, అన్ని బంధులు కలిపి మీ దుకాణం బంద్ చేయబోతున్నారు. రేపు 30వ తేదీన కమలం గుర్తుపై భారీ మెజార్టీ తోటి ఓట్లు రాబోతున్నాయి. 3వ తేదీన తెలంగాణలో కాషాయి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో, కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో బీసీ ముఖ్యమంత్రి అని చెప్పినటువంటి ఘనత ఈ దేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఈరోజు వరకు ఏ పార్టీ ధైర్యం చేయలేదు, ఏ పార్టీ ముందుకు రాలేదు. ఈరోజు ప్రధానమంత్రి గారు ఎన్నికల ముందు తెలంగాణలో మేము బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పారు. ఆ నినాదంతో ముందుకెళ్తాం. బీసీ నినాదంతో చేతి వృత్తులు, కుల వృత్తుల వారు, అన్ని సంఘాల వారు